నగరపాలక సంస్థ చేపడుతున్న రెవెన్యూ మేళాను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికై మేళా చేపడుతున్నామన్నారు. నగరపాలక సంస్థకు సంబంధించిన ప్రతి సమస్యను మేళాలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటి పన్ను బిల్లులో హెచ్చు తగ్గుదలను పరిష్కరించేందుకు నగరపాలక సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో రెవెన్యూ మేళా నిర్వహించారు. ప్రతి సోమవారం బుధవారం దరఖాస్తులు స్వీకరించనున్నారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని మేయర్ సునీల్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు నగరవాసులు మేయర్ను కలిసి సమస్యలు విన్నవించారు. వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మేయర్ హామీ ఇచ్చారు. అనంతరం రెవెన్యూ మేళాను సందర్శించి మున్సిపల్ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావుతో పాటు మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ పుట్టా నరేందర్, కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్, టీఆర్ఎస్ నేత నేతికుంట యాదయ్య, మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిర్ణయం మేరకు రెవెన్యూ మేళా ఏర్పాటు చేశామని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. ఇంటి పన్ను అధికంగా వస్తుందంటూ ఫిర్యాదులు రావడంతో ప్రతి సోమవారం బుధవారం నగరపాలక సంస్థల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారని తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 15 వరకు ప్రత్యేక రాయితీ ఉంటుందని, నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నగర ప్రజలకు తగిన న్యాయం చేసేందుకే మేళా చేపట్టామన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు మరి చాలా మటుకు కరీంనగర్ నగరపాలక సంస్థలు కానీ ఇతర మున్సిపాలిటీస్లో కానీ కొంతమంది ట్యాక్స్ ఎక్కువ పడ్డదని గతంలోనే ఆర్పీలు రివిజన్ పిటిషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రివిజన్ పిటిషన్ పరిశీలించి మరి ఇప్పుడు కూడా మార్పు చేర్పు జరగకపోవడంతో మళ్ళీ ఒక అవకాశం ప్రతి సోమవారం బుధవారం నగరపాలక సంస్థలో దరఖాస్తులు తీసుకొని అలాంటి ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నా కానీ ఎవరికైనా అభ్యంతరాలున్నా కానీ ఏమైనా మొటేషన్స్లో మార్పులు చేర్పులున్నా కూడా అవన్నిటికి సంబంధించిన దరఖాస్తులు తీసుకున్నట్టయితే తప్పకుండా కూడా వాటిని పరిశీలించడం జరుగుతుంది. పరిశీలించి మరి పై సీడిఎంఏ గారి అప్రూవల్ తోటి దాని మాడిఫికేషన్స్ కానీ మళ్ళీ వెంటనే ఒకవేళ ట్యాక్స్ కింద ఎక్కువ పడ్డదని ఒక అనుమానం ఉంటే వెంటనే మెజర్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మెజర్మెంట్ తీసుకొని ఆ మెజర్మెంట్ ప్రకారంగా వచ్చిన ట్యాక్స్ను వారికి నిర్ణయించి ఒకవేళ ఎక్కువ వచ్చినట్టయితే తక్కువ చేసి కూడా ట్యాక్స్ తీసుకోవడం జరుగుతుంది.